నమస్తే, జేకిసాన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కేంద్రం అన్యాయంపై పోరాటం ఉధృతం చేశాం. సైకిల్ యాత్రలో చంద్రబాబు ఆగ్రహం. పవన్ పాదయాత్రకు భారీగా జనం. హోదాపై వెనక్కి తగ్గేది లేదన్న జనసేన అధినేత. శేషాచల అడవుల్లో మొదలైన అలజడి. స్మగ్లర్ల కోసం పోలీసుల వేట ముమ్మరం. ఇక డీటెయిల్ చూస్తే, ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేస్తున్న అన్యాయంపై పోరాటం ఉధృతం చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి నెరవేర్చాల్సిన హామీలపై కేంద్రం చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల్లో సైకిల్ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు చేపట్టిన సైకిల్ యాత్రలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను బలహీనపరచాలని కేంద్రం యోచిస్తోందని, అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. తెలుగువారితో పెట్టుకుంటే ఎవరికైనా పరాభవం తప్పదని, ఆనాడు ఎన్టీఆర్ను గద్దెదించాలని ప్రయత్నించిన ఇందిరాగాంధీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసునని బాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నమ్మక ద్రోహం చేశాయని ఆరోపిస్తూ జనసేన, సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఏపీలోని అన్ని ప్రాంతాల్లో జాతీయ రహదారులపై పాదయాత్రలు నిర్వహించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి జాతీయ రహదారి మీదుగా రామవరప్పపాడు వరకు సాగిన యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీ చేస్తున్న పోరాటాలను ప్రజలు విశ్వసించడం లేదని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాల్సిన బాధ్యత మోదీ సర్కార్పై ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ చూసి అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదే, సహజంగా ఇచ్చేదే, మళ్ళీ దాని పేరు మార్చి ఏదో తూతు మంత్రంగా కొన్ని వేల కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. ఆ రోజున అవి మళ్ళీ సరిగ్గా లేదని చెప్పి పాచిపోయిన లడ్డూలతో కంపేర్ చేస్తే, ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా విలువైన లడ్డూలు, అవి వాటి వల్ల చాలా లాభం జరుగుద్ది అని చెప్పి ముందుకు తీసుకెళ్లిపోయి మళ్ళీ ఇన్ని సంవత్సరంలో ఆలస్యం జరిగింది. చాలా ఆలస్యంగా అంటే మేము ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు సపోర్ట్ చేశాను, నేను జనసేన పార్టీ నుంచి అంటే ఒక నాలుగు దశాబ్దాలు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి వారి అనుభవం కావాలని చెప్పినప్పుడు అనుభవం సత్ఫలితాలు రాని ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు అవసరం అవుతుంది. అలాగే ప్రతిపక్షం సమర్థవంతమైన పాత్ర నిర్వహించినప్పుడు కేవలం ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ రోజున ప్రతినిధులందరూ దీన్ని కాలయాపనం చేస్తూ సరైన బలంగా ముందుకు తీసుకెళ్లకపోవడం వల్ల వామపక్షాలతో కలిసి జనసేన ప్రజలకు ఏవైతే అన్యాయాలు జరిగిన వాటిని సాధించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ పాదయాత్ర ప్రారంభించాం. ఎందుకంటే దీంట్లో ఏవైతే అన్యాయాలు సామాన్యమైన తెలంగాణ మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకపోవడం ఏ అన్యాయాలు జరిగినాయి, అలాగే మనకి వెనుకబడిన జిల్లాలు పోయిన ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, ప్రకాశం జిల్లా కానీ ఇంత వెనుకబడిపోయినట్టు వీటి గురించి ఎవరు మాట్లాడకుండా అసలు ఏదో 2-5 వేల కోట్లు 60 వేల కోట్లు ఇస్తే సరిపోద్ది, ఇంతే మనకి రెవెన్యూ లోటు అని చెప్పి దీని గురించే మాట్లాడుతూ సరిపోతే సరిపోతాయి అని చెప్పి కేవలం వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశారని అందరికీ ప్రజలందరిలో ఉన్న భావాన్ని, ఆ సత్యాన్ని ఈరోజు అందరూ గ్రహించి, ముందే గ్రహించి మేము మాట్లాడుతూ ఉన్నాం. అది ప్రజలకు ముందుకు తీసుకెళ్లే లోపే చాలా వైరుధ్యమైన ప్రకటనలు ఇచ్చి అవసరం లేని స్పెషల్ ప్యాకేజీ మంచిది, అది మన ప్రత్యేక హోదా సంజీవని కాదని. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుపతిలో 48 గంటల పాటు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసినప్పటికీ ఆ సమయంలో ఏపీకి అన్యాయం జరగకుండా విభజన చట్టాన్ని పార్లమెంటు సాక్షిగా తయారు చేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన చట్టంలోని అంశాలను అమల్లోకి తీసుకురాకుండా హోదా ఇవ్వలేమని తెలుగు ప్రజలు గొంతు కోశారని వారు విమర్శించారు.
నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇస్తామని చెప్పి ప్రమాణం చేసి మాట తప్పారు. మోడీ గారైతే ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టున్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చకూడదనే పరిస్థితిలో ఈరోజు మోడీ గారు వచ్చేశారు. ఆయనకి ఈ రాష్ట్రం మీద ఎందుకు ఇంత కక్ష కట్టారో సాక్షాత్తు ఆ భగవంతుడికే తెలియాలి. చంద్రబాబు నాయుడు, మోడీ గారు జోడీ ఈ నాలుగేళ్ళు బ్రహ్మాండంగా గడిపేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ ఒకటిగా నెరవేర్చకపోయినా చంద్రబాబు నాయుడు మాత్రం వాళ్ళని అడగలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉండిపోయాడు. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు, కొన్ని చీకటి ఒప్పందాల కారణంగా బీజేపీ ప్రభుత్వం అడగలేకపోయాడు. తెలుగుదేశం పార్టీ అధికారం రాకముందు బాబు వస్తే జాబు వస్తుందని చెప్పేసి ప్రజలు ప్రచారం చేశారు. బాబు వచ్చారు, చిన్నబాబు లోకేష్ బాబుకి మంత్రి పదవి వచ్చిందా కానీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హోదా ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలకు మద్దతుగా తిరుపతిలో వైసీపీ విద్యార్థి విభాగం నేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా అంశాన్ని గత 4 సంవత్సరాల నుంచి ప్రజల ముందుకు తీసుకువచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విద్యార్థి సంఘ నేతలు అన్నారు. గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉంది. ఆ పోరాటంలో భాగంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసి స్పీకర్కు సమర్పించారు. ఈరోజు సాయంత్రం ఎంపీలు అందరూ కలిసికట్టుగా 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆమర నిరాహార దీక్షకు ప్రాణత్యాగానికి సైతం ప్రత్యేక హోదా కోసం సిద్ధపడుతున్నారు. ఈ యూటర్న్ అంకుల్ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, మీరు కూడా మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మీ ఎంపీలను రాజీనామా చేసే విధంగా మీరు ముందుకెళ్ళండి. యూటర్న్ అంకుల్ కొడుకు పప్పన్నయ్య కూడా మేము ఒకటే చెప్తున్నాం, పప్పన్నయ్య సైకిల్ తొక్కితే ప్రత్యేక హోదా రాదు, మీ పదవులను వదులుకుంటే ప్రత్యేక హోదా వస్తుందని మేము తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడే దొంగ నాటకానికి ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మా ఎంపీలు ఈరోజు రిజైన్ చేయడం జరిగింది. ఈ రిజైన్ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రము కొవ్వొత్తుల కార్యక్రమము, రేపటి నుంచి రిలే నిరాహార దీక్ష కంటిన్యూస్గా మనకు ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఏమాత్రం ఎంత దూరమైనా మనం వెళ్ళాలి అని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క విద్యార్థులకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాక నిర్ణయాలు, శాసనాలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి రామచంద్రయ్య ఆరోపించారు. బల నిరూపణ చేసుకున్నాకే వీటినైనా ప్రవేశపెట్టాల్సి ఉందని, అయితే నిరసనలు చేస్తుండగానే కొన్ని బిల్లులను ఎలా ప్రవేశపెట్టారని బీజేపీ సర్కారును ప్రశ్నించారు. చెప్పిందే చెప్పి ప్రజలను నమ్మించాలని చంద్రబాబు చూస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఒకసారి ప్రభుత్వం పైన అవిశ్వాసం ప్రకటిస్తే లోక్సభలో తమకు విశ్వాసం ఉందని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఉన్న స్లైస్ అండ్ గవర్నమెంట్ అపోజిషన్ నోటీస్ చేస్తారు, మోషన్ మూవ్ చేస్తే ఆ మోషన్కు తగినంత మెజారిటీ ఉండి నంబర్ ఉండి ఇస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. హౌస్ ఆర్డర్లో లేదనే దానికి గవర్నమెంట్ ఇనేబుల్ ఇది చేతగాంతనం. అటువంటి అప్పుడు గవర్నమెంట్ రిజైన్ చేయాలి. హౌస్ ఆర్డర్లో పెట్టే బాధ్యత ప్రభుత్వంది, హౌస్ నడిపించే బాధ్యత ప్రభుత్వంది. దానికి ఏ పార్లమెంటరీ రూల్స్ ప్రొసీజర్స్ సిస్టమ్స్ ఉన్నాయో దానిలో ఏ పద్ధతిలో చేస్తావో నువ్వు చేసుకో, దానికి అబ్జెక్షన్ లేదు. కానీ మీరు అవన్నీ చేయకుండా పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్ పాస్ చేసుకుని బడ్జెట్ బిల్ పాస్ చేసుకుంటారు, ఇదే రచ్చలు రావీళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు దీనికి వచ్చేతలకే ప్రతిసారి చేసి పార్లమెంట్లోనే మీరు గవర్నమెంట్ ఈ విధంగా డ్రామాలు వేస్తే ప్రతి ఒక్కరు డ్రామా వేస్తున్నారు. దీంట్లో ఎవ్రీబడి ఈజ్ ఎనాక్టింగ్ దేర్ ఓన్ డ్రామా అకార్డింగ్ దేర్ ఎబిలిటీస్. వాళ్ళ శక్తి వంచన లేకుండా వాళ్ళు డ్రామాలు వేస్తారు. ఇదనము విశ్వాసం నిరూపించుకోకుండా సైలెంట్ అయింది హౌస్, ఈ గవర్నమెంట్.
ప్రత్యేక హోదా నిరసనలతో కడప జిల్లా హోరెత్తింది. వివిధ పార్టీల నేతలు బైక్ ర్యాలీలను నిర్వహించారు. జనసేన, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి నమ్మక ద్రోహం చేసిందని టీడీపీ కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. జనసేన పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి పాదయాత్రకు సంఘీభావంగా అలాగే మద్దతు తెలుపుతూ కడప జిల్లా జనసేన పార్టీ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో మన పాద బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. అలాగే ఈ నెల 11వ తారీఖు మరొకసారి జనసేన పార్టీ సిపిఐ సిపిఎం నాయకులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రత్యేక హోదా సాధించే వరకు మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మా నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, రామకృష్ణ గారు, మధు గారు భవిష్యత్ కార్య రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొని పార్టీ ఎజెండాను ఆవిష్కరించారు. 38 ఏళ్లలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రపంచంలోనే పెద్ద పార్టీగా బీజేపీ ఎదిగిందని నేతలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాము. ఈ 38 సంవత్సరాలలో అనేక రకాల ఒడిదుడుకులు నెడ్డుకొని భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పార్టీగా అవతరించడం జరిగింది. మన దేశంలో కూడా ఒకసారి 2 స్థానాలకే పరిమితమైనటువంటి మన పార్టీ ఈరోజు భారతదేశంలో పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా సుమారు 22 రాష్ట్రాలలో యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకు, పార్టీ సభ్యులకు, నాయకులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్ష తెలియజేస్తూ పార్టీ ఆవిర్భవించి 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం. ప్రపంచంలోనే ఒక చరిత్ర. హైదరాబాద్ దగ్గర బస్తీ దవాఖానాల ప్రారంభోత్సవానికి తనను అతిథిగా పిలిచి అడ్డుకున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మండిపడ్డారు. తనకు ఆహ్వానం ఉన్నప్పటికీ తనను అడ్డుకోవడంతో ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారని చెప్పారు. తమను పిలిచి మరీ అవమానించారని కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఆరోగ్య శాఖ మంత్రి మాధ్యులు లక్ష్మారెడ్డి గారి చేయి, అదేవిధంగా ఉత్తమ్ నగర్లో ఆర్యుబీ రోడ్ అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉత్తమ్ నగర్లో ఇవాళ ఇనాగ్రేషన్ ఉండే ఈ 2 కార్యక్రమాలని కూడా నాకు స్వయంగా కేటీఆర్ గారు మన కౌన్సిల్లో జరిగినప్పుడు తప్పకుండా రావాలి రామచంద్ర నీ ఏరియా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాత్రి లక్ష్మారెడ్డి గారి ఆఫీస్ నుంచి వారి సెక్రటరీ శ్రీనివాస్ గారు ఫోన్ చేసి లక్ష్మారెడ్డి గారు వ్యక్తిగతంగా మీకు చెప్పారు సార్ మీరు రావాలి అని చెప్పారు. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినం ఉన్నప్పటికీ కూడా నేను అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టుకుని ఆ కార్యక్రమానికి నేను వెళ్ళాలని తయారవుతుంటే పొద్దున్నే మా కార్యకర్తలు ఫోన్ చేశారు. పోలీసులు దాదాపు మల్కాజిరిలో 100 మంది బీజేపీ కార్యకర్తల నాయకులను అరెస్ట్ చేశారు. నేను పోలీసు వారితో మాట్లాడితే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉన్నది, మేము అందుకే అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఈరోజు ఇటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఎక్కడైతే నేను గెస్ట్గా పోతున్నానో ఒక ప్రతిపక్ష పార్టీగా నిర్ణయాత్మకమైనటువంటి ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఒక భాగ్యసమం కావాలని చెప్పేసి నేను పోవాలనేటువంటి నిశ్చయం చేసినప్పుడు భారతీయ ప్రశాంతంగా ఉన్న శేషాచల అడవుల్లో అలజడి మొదలైంది. స్మగ్లర్ల కోసం పోలీసుల వేట ముమ్మరం చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై అనునిత్యం రాళ్లదాడులకు దిగుతున్న స్మగ్లర్ల అంతు చూసేందుకు సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి. వీరికి తోడుగా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న 300 మంది పోలీసులు అడవుల్లోకి వెళ్లారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లను ఏరివేసేందుకు పోలీసులు మూకుమ్మడిగా అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
దృష్టాంతం సార్. ఎందుకంటే ఇంత మంచి లొకేషన్లో మంచి ఇంత మంచి టాస్క్తో న్యాచురల్గా ఉన్న క్రియేషన్ కాకుండా న్యాచురల్గా ఫైనాన్స్కి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ లాగా ఎక్స్పీరియన్స్ రావడం అనేది చాలా సూపర్నాము సార్. నేను కూడా ఆ డిపార్ట్మెంట్లో ఈ ఫీల్డ్ ట్రైనింగ్స్లో చాలా తక్కువ అనుభవం సార్ నాకు. దాంతో నేను కూడా ఇది నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్గా భావిస్తున్నాను సార్. ఆరెంజ్లో తిరుగుతుంటే రాత్రి పాటు తిరుగుతుంటే అక్కడ పైన చెట్టు పొలు ఉందా లేకపోతే ఇక్కడ పక్క నుంచి ఎలుగు పంట వస్తుందా లేకపోతే ఇక్కడ పాము పక్కన ఉందా కింద మట్టిలో ఎలా పడుకుని ఉంటుంది అది అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి వీటికి అనుగుణంగా మీరంతా కూడా నైట్ టైము ఎలా ఉండాలి డే టైం పడుకోవచ్చు. అందుకని నేను 24 గంటలు పనిచేస్తానని మాత్రం అలా చేయకండి. డే టైము రెస్ట్ తీసుకోండి. నైట్ టైం ఫారెస్ట్ ఉన్నప్పుడు మాత్రం ఎలా తిరిగితే ఇది లైఫ్ అండ్ థ్రెట్ సిచ్యువేషన్ లైఫ్ థ్రెట్ సిచ్యువేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు కార్మిక వర్గ పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. కార్మికులు తమ హక్కులు వేతనాల పెంపు కోసం పోరాడాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా అన్నారు. కార్మిక శ్రేయస్సు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని ఆయన సూచించారు. మన దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అయింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా అనే రకరకాల వాగాడంబర నినాదాలతో అధికారంలోకి వచ్చింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగ యువకులకి హామీనిచ్చింది. అలాగనే మూసివేసిన పరిశ్రమలన్నింటినీ తెరిపిస్తానని చెప్పింది. కానీ ఇప్పుడు ఈ 4 సంవత్సరాల కాలంలో పెద్ద నోట్లు రద్దు కానీ అలాగనే జిఎస్టీ లాంటి ఏకపక్ష ప్రభుత్వ విధానాల వల్ల 65,000 పరిశ్రమలు మూతబడ్డాయి. 35 లక్షల మంది కార్మికులు ఉన్న ఉద్యోగాలే కోల్పోయినటువంటి స్థితి ఉంది. అట్లే దేశ స్వాతంత్రానికంటే ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనంటి కార్మిక వర్గం ఈ ప్రభుత్వాల మీద కొట్ల. పశ్చిమ గోదావరి జిల్లాలో వరుస చూరలకు పాల్పడుతున్న రవి అనే దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేసేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 5 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడు రవిపై పలు స్టేషన్లలో దొంగతనాలు కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఏలూరు పట్టణంలో దొంగతనాలకి పాల్పడుతున్న వ్యక్తులందరి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందండి. దీంట్లో భాగంగా పాత నేరస్తుడైన దాసరి రవి అనే వ్యక్తి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. ఇతను గురించి గత 1 మంత్ నుంచి సెర్చ్ చేస్తున్నామండి. రీసెంట్లీ సిసిఎస్ టీం వాళ్ళు ఇతన్ని ఈరోజు మార్నింగ్ 6 o'clock పట్టుకోవడం జరిగిందండి. ఇతను రీసెంట్లీ 3 టౌన్లో 2 దొంగతనాలు చేశాడండి. ఇతను తీసుకుని విచారించగా 2014 దొక్కేసు 2016 కూడా ఇతను ఒక 2 నేరాలు చేసినట్టు, దాంట్లోకి సంబంధించిన గోల్డ్ కూడా తన దగ్గర ఉన్నట్టు రికవరీ ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్లీ ఇతను పాత నేరస్తుడండి. ఇతను ఒక మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వాళ్ళ సొంత రిలేటివ్నే రాడ్డు పెట్టుకుని కొట్టి చంపేసిన మర్డర్ కేసులో ఉన్నాడు. తర్వాత ఇంతకుముందు కూడా ఒక 4 3 టౌన్ పోలీస్ స్టేషన్లోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా నా ఒక 4 దొంగతనాలు చేశాడు. ఈ దొంగతనాలు చేసిన తర్వాత సేమ్ అందులో అప్పుడు జరిగిన దొంగతనాలు రీసెంట్లీ జరిగిన దొంగతనాలు ఒకే విధంగా ఉండడంతో ఇతని గురించి మా లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ సిసిఎస్ పోలీస్ కూడా స్పెషల్ టీమ్స్ పెట్టి ఇతని గురించి సెర్చ్ చేశామండి. ఒక 1 మంత్ నుంచి ఇతను దొరకట్లేదండి. ఈరోజు ఇక్కడ ఏలూరు వచ్చాడని మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా సిసిఎస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జై కిసాన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.